నవ్యాంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తొలి స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పురుషోత్తం, జిల్లా తెలుగు యువత నాయకులు తోట అంజి, తిప్పేస్వామి, శివానంద, సురేంద్ర, హరి తదితరులు పాల్గొన్నారు. సమర్పించుకోవడం జరిగింది. ఆయన జీవితంలో 5 సార్లు ఆయన శాసనసభ్యులుగా ఎన్నికైనారు. ఒకసారి ఆరోగ్య శాఖ మంత్రిగా, ఒకసారి హోమ్ మినిస్టర్గా, ఒకసారి రెవెన్యూ మినిస్టర్గా ఎన్నో శాఖల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారు. ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ రాయదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం.